ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి, నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు, అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. వెళ్ళరా వెళ్ళు. షాకీలా, లోపలేదో వస్తువు ఉంది. ఆగు. ఏటి సినిమాలు అన్ని సోది వేస్తాడు, ఈరోజు డబ్బులు కట్ చేసి కేబుల్ వాడికి. నీరసానికి ఇంత నిమ్మరసం పిండుకొని తాగితే చక్కగా ఉంటుందండి. నీరసానికి నిమ్మకాయ, మరి నారసానికి? ఒరే ఒరే, ఆ ఛానల్ మార్చుకురా, ఉంచురా. ఏటి చూస్తావే ప్రతిరోజు ఆరోగ్య సూత్రాలు, ఏమనంటే ఆకులు అలములు తినమంటాడు. జనాలంతా ఊరి మీద ఉన్న చెట్లు కొట్టేసి ఆకులు తినేసి ఇంకా గ్రీన్ కలర్ ఎక్కడుంటదే మన బట్టల మీద తప్పించే. ఆకుకూరలు తినమంటే చెట్టులు చెట్టులు తెచ్చుకుని తినేరు, ఒక కట్టో రెండు కట్టలో తెచ్చుకుని తింటారు. ఛానల్ మార్చుకు, చెప్తున్నాను, సొంటి పెక్కలు ఇచ్చేస్తాను. సొంటి పెక్కలు ఇచ్చేస్తావా? రెండు చింత పెక్కలు ఇవ్వు, అత్తజం మాడుకుంటాను. తర్వాత మెడిటేషన్, ఒక్కసారి మీరు మెడిటేషన్ లో నిమగ్నం అవ్వండి, ఒక్క పూట కూడా పావు గంటలా గడిచిపోతుంది. తిండి తిప్పలు ఏ గుర్తుకురావు. పనికి మాల వాళ్ళందరూ ఎలా టైం పాస్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ మెడిటేషన్ ఏదో చేస్తే పోలే, పూటలు పూటలు గడిచిపోతాయి. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. బాత్రూమ్ లోకి వెళ్ళిపోతే బెస్ట్, ముఖ్యంగా గాలి బాగా ఆడాలి, తలుపు తీసి ఉంచుదాం. ఇంకా వీలైతే మీ పక్కనే ఒక అగరబత్తు వెలిగించుకోండి, మీ చుట్టూ సువాసన కమ్ముకుని దురవాసనని దగ్గరగా రాకుండా చేస్తుంది. సూపర్ ఐడియా, అసలు ఏ ఆలోచనలను మెదడులోనికి రానివ్వకండి. ఇది కొంచెం కష్టమే. ఓంకారాన్ని ఇక్కడ ఉంచండి, ఆ ఓంకారాన్నే తలుచుకోండి. స్కెచ్ దగ్గర గీసుకుందాం ఓమని. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని మొదలు పెడితే మీ అంతరాత్మ అంతర్లోకాలు తిరిగి వస్తుంది. టికెట్ లేకుండా తిరుగుదాం అంటే ముందు ఉంటాను నేను. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మొదలు పెట్టండి. టైం పాస్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటే కరెక్ట్ టైం లో ఐడియా ఇచ్చా. ఈ రోజు ఏంటి, అగరత్తులు పెట్టుకుని బాత్రూమ్ లో కలిపి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. వీడేంటి స్నానం చేయకుండా అగరబత్తులు వెలిగించేస్తున్నాడు? భక్తే, ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చేసింది వీడికి? రే, అగరబత్తి ఎక్కడికి రా, బాత్రూమ్ లోకి, స్మెల్ రాకుండా. చీ అదవా, ఇదేం కొత్త అలవాటు, రాత్రి పూట అలా ఉరకా బరకా తినేకుండా ఉంటే ఏ స్మెల్ రాదు. ఉరకా బరకా తినేయడానికి నువ్వు ఎట్టేస్తున్నావు కదా, ఉరకా బరకా ఉరికే వెళ్ళొస్తాను నేను. బాత్రూమ్ లోకి అగరబత్తులు ఏటో, రోజు రోజుకి మైండ్ పోతుంది వీడికి. ఇది ఎక్కడ కూర్చుదాం, ఇక్కడ కూర్చుదాం, ఇక్కడ ఎక్కడ కూర్చోలు ప్లేస్ లేదు. ఈ చెప్పేటోడు బాత్రూమ్ లో మెడిటేషన్ చేస్తే ఎలా కూర్చోలు చెప్పాలి కదా. సర్లే, మనం రోజే ఎలా కూర్చుంటున్నాం అలాగే కూర్చున్నాం, ది ఇండియన్ స్టైల్. ఏం చేస్తున్నాడు వీడు బాత్రూమ్ కి వెళ్ళి డోర్ వేసుకోకుండా? ఒరే మధు, చీ చీ చీ, ఒరే చెత్త కదవా, డోర్ వేసుకోవచ్చు కదా. మా నేనేం పని మీద కూర్చోలేదు, ప్లేస్ లేదని ఇలా కూర్చున్నాను. ప్లేస్ లేదనే పాయకన్న మీద కూర్చోటం ఏంట్రా? పాయకానా అని అలా తీసిపారీకి, మన సబ్స్క్రైబర్లను అడుగు, కామెంట్లలో చెప్తారు పాయకానా కన్నా పీస్ఫుల్ ప్లేస్ ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు, మెడిటేషన్ చేయడానికి ఇక్కడే కరెక్ట్. బాత్రూమ్ లో మెడిటేషన్ ఏంట్రా? మరి ఇంకెక్కడ చేయమంటావే, ఇంట్లో ఉన్నదే మూడు గదులు, నువ్వేమో వంట గదిలో గ్రైండర్ కి ఇయ్యమనిపించావు, హాల్లోనేమో ఆరోగ్య సూత్రాలు ఆపద్దంటావు, బెడ్రూమ్ లో బెడ్ కి తప్పించి మన నడ్డానికి కూడా చోటు ఉండదు, ఇంకెక్కడ చేయమంటావు చెప్పు. చక్కగా మేడ మీదకి వెళ్ళి చేసుకోవచ్చు కదా. అదొకటి ఉంది కదా మన ఇంటికి, అప్పుడప్పుడు ఇలా ప్లేసులు గుర్చేస్తుండే బాబు, మన తాజ్ మహల్ పెద్ద అయిపోవడం వల్ల ప్లేసులు మర్చిపోతున్నాను. చాలే దరిద్రం, అక్కడ నుంచి లెగిసి మేడ మీదకి వెళ్ళు. ఓకే ఓకే, డోంట్ హీట్, ఆల్రెడీ ఇట్స్ సమ్మర్ నా, వై హీట్? నువ్వు చేసే పనులకి ఒళ్ళు మండిపోతుంది. అబ్బా వేడుకుందా నిజమే, అలాగే నా చెట్లు రెండు పెట్టాను, అలా నీ ఒళ్ళుతో పామియే ఇస్త్రీ అయిపోతాయి. చీపురు కట్ట తిరిగేసాను అనుకో, తిరగేసుకుని ఇలా పొలలు సెట్ చేసుకుని ఇల్లంతా తుడిసి నేను ఈ లోపు మెడిటేషన్ చేసుకుని వచ్చేస్తాను. 32 పళ్ళు సడన్ గా తోముకోవటమే తెలియదు వీడికి, మెడిటేషన్ చేస్తాడంట. ఆహా, మన మేడ చిన్న పీస్ అయినా పీస్ఫుల్ గానే ఉంది, ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఇప్పుడు వచ్చాం కదా బ్రేక్ ఇద్దాం. ఇప్పుడు రెండు ఇటుక బట్టలు ఇలా గెట్టి ఆ మధ్యలో అగరబత్తి దోపుదాం, అక్కడ గ్యాప్ లేదు మనం క్రియేట్ చేసాం, సూపర్. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని మన అంతరాత్మ పల్లె వెలుగు బస్సు ఎక్కించి అంతర్లోకాలకు పంపించేద్దాం. బస్సు వచ్చింది.
అంతరాత్మ ఎక్కువ ఎక్కువ బాయ్. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటలోకెళ్తే తోటకూర దొరుకుతుంది. ఈడెందుకు వచ్చాడు అంతర్లోకానికి? దాన్ని బాగా కడుక్కొని డీప్ ఫ్రై కాకుండా బాయిల్ అయ్యేలా తినండి. ఈ ఆకుకూరలు అమ్ముకున్నాడు ఇక్కడ కూడా వచ్చాడేటి. ఉప్పు కారాలు కూడా మితంగా వెయ్యండి. టీవీ సౌండా? ఎంత తట్టిందటి? అమ్మా అమ్మా ఏట్రా ఆ టీవీ సౌండ్ తగ్గించే. తగ్గిద్దామని రిమోట్ నొక్కుతున్నాను రా. పెరగటం పెరిగిపోయింది కానీ మళ్ళీ తగ్గట్లేదు. రిమోట్ పోయిందేమో. ప్రశాంతంగా 5 నిమిషాలు మెడిటేషన్ కూడా చేసుకున్నావు రా బాబు. ఏదా రిమోట్ ఇదే? నేనే చేశానరా. కొంచెం సౌండ్ పెంచడమని నొక్కానంతే ఫుల్ గా పెరిగిపోయింది, మళ్ళీ తగ్గట్లేదు. ఒరే 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 అలా డైరెక్ట్ గా ఆపొద్దన్నారు రా. టీవీ రిపేర్ అబ్బాయి, లోపల ట్యూబ్ పోతుందంట. మరి సౌండ్ వస్తుంటే నేను ఎలా చేసుకోవాలి మెడిటేషన్? నాన్నగారు రాని డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాటరీలు తెస్తూ గాని. ఏంటి నాన్నగారు వచ్చినంత వరకు నా ఇప్పుడేనా అంతరాత్మ పల్లి వెలుగు బస్ ఎక్కిందే? ఇంక నేను మెడిటేషన్ చేసినట్టే. బచ్చల కూర తింటలేరా బాబు? ఆకుకూరలు అలా దుబ్బెత్తనవ. అమ్మయ్య కరెంట్ పోయింది. రామచంద్ర బతికిచ్చావు తండ్రి. వెళ్ళరా వెళ్ళు, ఆ మాయదారి మెడిటేషన్ ఏదో చేసుకో వెళ్ళు. మాయదారు అనక, నువ్వు చెయ్యవు చేసిన వాళ్ళు చేయనివ్వా. మాయదారు మెడిటేషన్ అంటే మాయదారు మెడిటేషన్. గౌతమ్ బుద్ధుడు ఎన్నాడంటే గుద్దుడే నీకు. అలా తినేస్తాడమ్మ తల్లి. హే పరమాత్మ, నా అంతరాత్మ కొంచెం హెల్ప్ చెయ్యి, కొంచెం అలా తిరిగి వస్తుంది. స్టార్ట్ చేస్తున్నానే. ఓకే, కళ్ళు మూసి ఇంకే సప్పుడు వచ్చినా పట్టించుకోకూడదు. బస్సు వచ్చింది. దొండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలే రావాలమ్మా రావాలి. దొండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలే. ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకున్నవరంట నన్ను. ఇప్పుడే వచ్చిందిరా పల్లెవెలుగు బస్సు. పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు రావాలమ్మా రావాలి. కూరగాయలు అన్నా, బీరకాయలు ఉన్నాయా? ఎందుకులో బాబు, లేతకాయలు ఎంత పూడుకున్నాయో చూడు. దాని నోట్లో తోసుకో. మైకేమని మింగిసే పెట్టరా, అంతగట్టు కరుస్తున్నావు. బీరకాయలు దొండకాయలు అనుకోని వీధిలో వాళ్ళని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునేవరా? ఇలా అరిసామంటే బీరకాయ కుక్కేస్తాను నోట్లో. దొండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలే. నువ్వుంటే నా జాతగా పాటల సిడి శ్రీరామ్ కన్నా గట్టి గరిచేస్తాను. ఈసారి అస్సలు డైవర్ట్ అవ్వకూడదు. ఇలా చిన్న చిన్న దోమ అరుపులకో చీమక అరుపులకో డైవర్ట్ అవ్వకూడదురా మధు. నీ టార్గెట్ అంతర్లోకం అయితే ఎయిమ్ ఫర్ ద మహాలోకం. కోర్టు టికెట్ లేకుండా మొత్తం అన్ని లోకాలు చుట్టూ వచ్చేయాలి. ఒరే బుడతనా కొడక, ఈ టైంలోనే ఫోన్ చేయలేటరు నువ్వు? దేవుడా, ఏడు దేవుడా ఇది? నేను ఏమైనా మటర్ చేస్తాను అన్నానా, మెడిటేషన్ చేస్తాను అన్నాను, దానికి కూడా ప్రాప్తి లేదా నాకు? అరే బుడతనా కొడక, ఎందుకురా ఫోన్ చేసావు? ఒరే ఆఫీస్ రమ్మో కూడా, ఒక గంట ఆగి ఫోన్ చేయొచ్చు కదరా. ఒరే మన వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ పెడతాను, ఆగురా మధు. మీరు మాట్లాడి. ఒరే 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 ఇప్పుడు ఎందుకురా? ఇడు స్పీకర్ పని చేయట్లేదు కావాలా? ఆడి మాట తప్పించి మన మాట వినట్లేదు. అరే మధు, మహేష్ గాడు, బల్లిగాడు కూడా లైన్ లో ఉన్నారా? లైన్ లో ఉన్నారా? యారా మీ ఇద్దరికి పని పట్టలేదట్రా. ఒక పనికి మాలనోడు ఇంకొక పనికి మాలనోడు ఇలాంటి క్వశ్చన్ అడగకూడదురా మధు. ఒరే బుడత, ఇప్పుడు ఎందుకురా కాన్ఫరెన్స్ కాల్ ఇట్టావు? వచ్చినేరా ఊసిపోక. నీ అప్ప నీ ఊసి నేను పోగొడతాను రారా. నీ కూసిపోకపోతే ఊరు మీద ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తావేట్రా. ఇదేంటిది, ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టకూడదా? ఇదేమైనా పాపం ఏట్రా? ఒరే మహేష్, నేనేమైనా పాపం చేసానేట్రా? ఒరే ఇప్పుడు ఏడైందరా మధు, నువ్వు ఎందుకలా గింజిపోతున్నావు? కాన్ఫరెన్స్ కాలే కదా ఎట్టాడు. ఒరే అందరు బ్లాక్ ఎట్టియండి అన్ని. ఒరే బాబు ఫోన్లేండ్రా, చెప్పండి రా ఇప్పుడు ఎందుకు కాన్ఫరెన్స్ కాల్ ఎట్టారు? ఊరికే ఊసిపోక. ఒరే బుడత, ఇప్పుడు నీ ఊసిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పురా. ఏదో ఒకటి మాట్లాడండి. ఏంటి మాట్లాడాలరా? నా 300 ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఆలో వింటారట. అరే బుడత, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, అయిపోగానే ఆలోచించుకొని నీకు ఫోన్ చేసి చెప్తాను రా. ఇప్పుడు నన్ను వదిలేరా ప్లీజ్ రా. ఇప్పుడు ఎవడ పట్టుకోండి లేడులే, పని చూసుకో వెళ్ళి మేము ముగ్గురు మాట్లాడుకుంటాం. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా బుడత, ఉంటాను రా బాయ్. ఫోన్లే, మెడిటేషన్ స్టార్టింగ్ లోనే చేశారు, మళ్ళీ మధ్యలో చేశారంటే అదో కంగాలి. అర్జెంట్ స్టార్ట్ చేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ
ఇదేటి ఇంకా రాలేదు పల్లెవెలుగు బస్సు. దూరంగా ఏదో బస్సు వస్తున్నట్టుంది. ఇతను పిలుస్తున్నాడేటి, మళ్ళీ ఏ పని చెప్తాడేట, మన మెడిటేషన్ మిస్ అయిపోద్ది. ఏం నాన్నగారు దగ్గర మార్కెట్ కి వెళ్దాం. నాన్నగారు మీరు వెళ్ళొచ్చాను నాన్నగారు, నాకు కొంచెం పని ఉంది. నీకేం పని రా, పోరం బోకు రా, వెళ్ళొద్దాం. నాన్నగారు నిజంగానే పని ఉంది నాన్నగారు, నన్ను వదిలేండి నాన్నగారు. ఆ పని ఏంటో చెప్పరా, పనికి వచ్చింది అయితే 10 రోజుల దాకా నీకే పని చెప్పను. మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. మెడిటేషనా నువ్వా, దా కింద బయలుదేరదాం. నాన్నగారు నిజం నాన్నగారు, రా రా తొందరరా టైం అవుతుంది. మెడిటేషన్ అనే పదం ఈ మధుగడికి వచ్చలేదా? లేదు, ఈ రోజు ఎలాగైనా మెడిటేషన్ చేసి తీరాలి. మెడిటేషన్ చెయ్యిందే ఈ మధుగడి నిద్రపోడు. సంచి పట్టుకోరా. ఈ సంచికేట్ నాన్నగారు ఇనుబొక్కలో ఉన్నాయి, ఏ కాయగూరలు జారిపోతాయి ఏమో. ఏం జారిపోలేరా అమ్మయ్యా, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అంత ప్రశాంతంగా ఉంది అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు అయితే. ఏమా ఈ క్యారెట్ ఎలాగిచ్చావు? 15 అండి. 10కివ్వా? లేదు రాదండి. సరే పావు వేసి. బంగాళదుంపలో పావు, ఈ బెండకాయలు చిక్కుడుకాయలు ఎలా ఇచ్చావు? ఇది 10 అండి, ఇది 12 అండి. చెరుకు పావు వేసి. దొండకాయలు లేవా? ముందు ఉంటాయండి. సరే వేసి. సంచి పట్టండి. అరే సంచి ఎవరు ఎలాగా, ఎడీడు ఎటు వెళ్ళిపోయాడు ఈ చెత్తనా కొడుకు. నీ అబ్బా సంచి పట్టుకుని రారా అంటే మూలకెళ్ళి పొడుకుండి పోతావా? ఇంటి దగ్గర తొంగుంది సాలేదే వీడికి, వీడికి ఇలా కాదు. సంచి పట్టుకు రారా అంటే ఏం చేస్తున్నారా నువ్వు ఇక్కడ? మెడిటేషన్ చేస్తున్నానండి. మార్కెట్ లో మెడిటేషన్ ఏంట్రా? ప్రశాంతంగా ఉందని కూర్చున్నాను నాన్నగారు. పదా సంచి పట్టుకుని. అమ్మా గట్టి కొడిసాడు, ఇప్పుడే పల్లెలకు బస్సు వచ్చింది. ఏట్రా ముఖం, ఈ ఇంట్లో ఎట్టేసి ఎక్కడ ఊరేగుతావో ఊరేగు. ఈసారి ఇలా కాదు, ఫస్ట్ ఏదైనా మంచి ప్లేస్ చూసుకోవాలి. ఈ ఆటోలో కూర్చొని చేసుకుందా. ఆల్రెడీ చేసుకుంటాను, నేనే చూడలేదు, నేనే చూడలేదు. ఒర్రయ్య ఎవటరా నువ్వు కొంటున్నావు కొడక, అయ్యలే ఇది వీధా వలకాడా, ఎక్కడా చూడలేదు. ఈ ట్రాక్టర్ ఏదో ఖాళీగా ఉన్నట్టుంది, ఇందులో గెలిపి చేసుకుందాం. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఏటి బంగాళదుంపల పోన్లే, అగరత్తులు గుచ్చుకోవడానికి బాగుంటది. ఇంకా మోడీ వచ్చినా మా డాడీ వచ్చినా నా మెడిటేషన్ ఎవడో ఆపలేడు. ముసేక్కలు. అరే మాయా ఇలా వస్తాను రా. అయితే మధ్యలో ఎక్కడ ఆగుతావా? లేదురా డైరెక్ట్ విశాఖమే. సరే సరే జాగ్రత్త. మెడిటేషన్ బాగయ్యింది, కానీ ఆకుకూరలు అమ్ముకున్నాడు చెప్పినట్టు నా అంతరాత్మ అంతర్లోకానికి ఏమి వెళ్ళలేదే. శ్రీనివాస ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి బొమ్మలు చూసుకుంది. ఇలాగే టీవీలో అన్ని సొల్లు మాటలు చెప్పి జనాలు సొమ్ములు దొబ్బేస్తున్నారు. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలే, కాని ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఎక్కడ ఉన్నాను? అరే ఎవడరా నువ్వు ట్రాక్టర్లోనే. దిగే 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 కింద దిగే. అలా దిగుతున్నా అన్న, దిగుతున్నాను. ఎప్పుడెక్కడ ఇడే ట్రాక్టర్లోకి? విశాఖపట్నం రైల్వే స్టేషన్ ట్రాక్టర్ కదిలినట్టు ఎంత కూడా తెలియలేదు. మెడిటేషన్ మధ్యలో దుంపలు కదులుతున్నాయి అంటే నేను కూర్చోవడం వల్ల కదులుతున్నాయి అనుకున్నాను. నేను అమ్మ దుంపలు నా దుంప తెంపిసాయి, ఇప్పుడు ఎలాగెళ్ళాలి మా ఇంటికి. ఏంటి అంకుల్ గారు ఈ జనారానికి ఎలాగెళ్ళాలండి? ఇదిగో అక్కడ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కాలి. ఏ ట్రైన్ ఎక్కాలండి? అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఎందుకంటారు తెలుసా? ఇలా వచ్చిపోయే ప్రయాణికుల్ని దొబ్బకూడదనే. వెళ్ళి ఆ ఎంక్వైరీ వాళ్ళని దొబ్బు. సాటి ప్రయాణికుడు ప్రయాణించడానికి హెల్ప్ చేయట్లేదు, నువ్వేం ప్రయాణికుడు రా.
సార్ విజయనగరం టికెట్ ఎంతండి? 30 రూపాయలు అమ్మా. ఇవ్వాలా? వద్దండి. మరి ఎందుకు అడిగా? నేను ఇప్పుడు ఎంత అడుక్కోవాలో తెలుసుకోవాలని అడిగాను. అడుక్కున్నాడా? హలో, ఒరే మంచి బేరంలో ఉన్నాను, మళ్ళీ చేస్తా నాకు. బేరం కాదురా, బాగా దూరంలో ఉన్నానురా, కొంచెం హెల్ప్ చేయరా. రే మళ్ళీ చేస్తా నాగరా, 10 డ్రాయర్లు కొనడానికి వచ్చాడు ఎవడో. ఫ్రెండ్ కన్నా బేరం ఎక్కువైపోయింది ఇడికి, ఇంకా బుడతడే దిక్కు. ఒరే ఎందుకురా చేసావు? అది ఊసిపోకని మాత్రం చెప్పకు, ముక్కు మీద గుద్దేస్తాను నీకు. అది నా డైలాగ్. అది కాదురా బుడత, నేను చెప్పేది ఒకసారి ఇండ్రా. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నా పరిస్థితి అలాంటిది. ఏంటో చెప్పు. అన్ఎక్స్పెక్టెడ్ గా వైజాగ్ వచ్చానరా, ఒక 100 రూపాయలు ఉంటే పంపరా. ముందు విజయనగరం వచ్చేతను, నీకు మళ్ళీ ఇచ్చేతను. ఏంటి 100 రూపాయలు ఇవ్వాలా? ముందు నా 300 ఇవ్వు, ఆ తర్వాత 100 రూపాయలు ఇస్తాను. ఒరే బుడత, ఆ 300లో నీ 100 రూపాయలు యాడ్ చేసుకోరా, కావాలంటే వడ్డీ కూడా వేసుకో. వడ్డీ కాదు కదా, చిన్న కొంటే చెడ్డీ కూడా వేయను. ముందు నా 300 ఇవ్వు. ఒరే బుడత, ప్రస్తుతానికి నేను వేసుకున్న సెట్ నిక్కరు ఈ ఫోను జోబులకు నగరబద్దలు తప్పించి ఏమీ లేవురా. ఒక్క 100 రూపాయలు పంపురా, విజయనగరం వచ్చేస్తాను. సరే ఏడ్చి పంపుతానులే, కాని నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇస్తావా అని రుజువు ఏంటి? నాకు కొంచెం గుడ్డేసి రానిరా బుడత, గుడ్డే ప్యాకెట్ యాడ్ చేసి మరి ఇచ్చేస్తాను నీ 300 నీకు. గాడిది గుడ్డులే, ఈసారి కానీ నువ్వు డబ్బులు ఇవ్వలేదు అనుకో, డైరెక్ట్ గా కామ్లీ కడిగే తీసుకుంటాను. కామ్లీకి తెలిస్తే నా పరువు పోతురా. అందుకే లేట్ చేయకుండా గుర్తు పెట్టుకుని ఇచ్చి నా డబ్బులు నాకు, 100 రూపాయలు పంపిస్తున్నాను తీసుకో. థాంక్స్ రా బుడత, థాంక్స్ రా. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేనురా. నేను ఇచ్చిన డబ్బులే మర్చిపోతావు, నా రుణం మర్చిపోవా? లేదురా బుడత, ఎలాగైనా ఇచ్చేస్తాను. సరే సరే రా విజయనగరం, కామలిని కలడానికి వెళ్ళిపోయి ఉంటాడు ఇడు వైజాగ్. డబ్బులు లేకుండా ఎలాగ వెళ్ళిపోతారో ఏటో లవర్లను కలిసిడానికి. హమ్ ఆప్కీ సఫల్ సుఖద్ ఏవం మంగళమయ యాత్రకి కామనా కర్తే హై. ఏంటి విజయనగరం కో టికెట్ ఉంది? నీ అబ్బా, పొద్దుననగా బయటికి వెళ్ళావు, ఇప్పుడరా వచ్చేది ఇంటికి? టైము పాడు లేకుండా పోయింది. మీరు మన మధుగాడిలాగా మెడిటేషన్ చేద్దామని ఒక రోజు కూర్చుంటుపోయి ఉంటారు కదా, కానీ మన వల్ల అవ్వదండి. మన మిడిల్ క్లాస్ బతుకులు పొద్దున్నే ఒక మోటివేషన్తో మొదలయ్యి, మధ్యాహ్నానికి ఒక మ్యానిపులేషన్లో మునిగి, సాయంత్రం ఒక లిమిటేషన్తో కూడుకున్న క్యాలిక్యులేషన్తో ఆగిపోయి, ఇంకేమీ చేయలేక ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక డెడికేషన్తో పడుకుంటాం చూడండి, అదే మిడిల్ క్లాస్ మెడిటేషన్. కానీ మెడిటేషన్ మంచిదే, మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.